నమస్కారం. ఈ క్యాంపస్ ఒక ఆశయం కోసం నడపబడుతోంది. ఫ్యూచర్ అండి వాళ్ళు. వాళ్ళు బాగుంటేనే ఏదైనా. మన రిజల్ట్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే మేడం. దానికోసం ఏం కావాలని అడగండి. రాబాబు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఆయనకి అది తెలుసు, నాకు ఇది తెలుసు. మా అక్కడ అల్లాడిస్తున్నాడు, పేలొచ్చింది రావా. మీ జనాల ముందే నా కొడుకు చేత చెప్పు దెబ్బలు తిని వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటే రమ్మను నీ మొగుడిని మాతో పెట్టుకుంటే తలరాత్రులు మారిపోతాయి. వాళ్లతో పెట్టుకుంటే తలకాయలే లేచిపోతాయండి. మీకు ఈ ఊరు కొత్త, ఆ వంశం కొత్త. వాళ్ళకు పిచ్చుందండి, జనం అనే పదం వింటే మనం అనే మాట మర్చిపోతారు. వాడు ఆ ఇంటి ఆస్తికే కాదు, ఆశయానికి కూడా వారసుడు. కన్నీళ్లు చూసి కరిగిపోతాడు కాని కత్తులు చూసి బెదిరిపోడు. 100 మంది కోసం చేస్తావా, 100 ఏళ్ళు బతుకుతావా అని అడిగితే మొదటిదే కోరుకుంటాడు నా బిడ్డ. వాడిని భయపెట్టడం మీ వల్ల కాదు. నెత్తురా యాసిడ్ అర్థం కాలేదన్నా, నోట్లో నుంచి మాట వచ్చే లోపు చంపేసినాడన్నా. అవా నాన్న తెచ్చిపోయాడే, నువ్వేంటే? గంటేడుస్తా బతుకుతాడా, రోజేడుస్తా బతుకుతాడా? అన్నా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదన్నా, శవాలు తీసుకొని ఊరెళ్ళిపోదాం. కలుడవదామనొచ్చాను కానీ మొగుడిన వలనర్థమైంది. ఇక నుంచి ఊరు మనదే, ఇక్కడే తగలబెట్టింది.